ఫ్రెండ్స్, ఇతను ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంటే వెనకాలగా ఇతను ఫోన్ కొట్టేసి పారిపోతుంటే ముందు ఒక అతను దొంగను పట్టుకుని ఫోన్ లాక్కొని తీసుకొచ్చి ఇతనికిచ్చి, ఇదిగోండి సార్ మీ ఫోన్ తీసుకోండి అని చెప్తాడు. దీంతో ఇతను ఇతన్ని మెచ్చుకుని, ఎప్పుడైనా సరే నువ్వు దుబాయ్ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి ఖచ్చితంగా అని చెప్తాడు. ఇతను ఆ సరే సార్ అంటే నువ్వేం పని చేస్తావని అడుగుతాడు. ఇతనేమో నాకు ఒక ఫామ్ ఉంది, దాంట్లో చాలా గేదెలు ఆవులు ఉంటాయని చెప్తాడు. మీకు చూపిస్తాను పదండి అని చెప్పి ఇతన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఆవులు గేదెలు అన్ని చూపిస్తూ ఉంటాడు. ఇతనేమో వీటన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు ఈ ఫామ్ లో ఉన్న జంతువులన్నీ కావాలి అని అడిగితే ఇతను 30 లక్షలు అవుతుందని చెప్తాడు. ఇప్పుడు ఇతనేమో 30 లక్షలు డబ్బులు తీసుకుని వచ్చి ఇతనికిచ్చి ఇక్కడున్న గేదెలు ఆవులు తీసుకెళ్తుంటే ఇంతలో అసలైన ఈ ఫామ్ ఓనర్ వచ్చి, ఏంటి నా గేదెలు ఆవుల్ని అన్నిటినీ దొంగతనం చేస్తున్నావా అంటే, ఈ దుబాయ్ ఇతనేమో జరిగింది చెప్పి ఇతన్ని ఒకటి కొట్టి ఇక్కడున్నీ నావి అని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఆవుల ఓనర్ ఏమో వీళ్ళ నాన్నని పిలిచి, ఇతను మన ఆవుల్ని దొంగతనం చేయడానికి వచ్చాడు రా అని చెప్పి ఈ దుబాయ్ ఇతన్ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడు. పాపం ఇతనేమో అయ్యో నేను మోసపోయానని చెప్పి పాపం అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.